हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल वॉइस ऑफ सुनंद। ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను। ఈ రోజు వీడియో ఫస్ట్ పొద్దున్నే పూజతో స్టార్ట్ చేశానండి। ఈ రోజు సాటర్డే అన్నమాట, నేను పూజ చేసుకుంటాము, డైలీ చేసుకుంటాం, కానీ డైలీ దీపం కాదు, సాటర్డే మండే అలా కొన్ని డేస్ లో అయితే దీపం పెడతానన్నమాట। నాకు వచ్చిన శ్లోకాలు చదువుకుంటాను, తర్వాత గోవింద నామాలు చదువుకొని దేవునికి హారతి ఇచ్చి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అరటిపళ్ళు అవి నైవేద్యం పెట్టి ఇంకా బయట వెళ్ళి సూర్యుడికి దండం పెట్టేసుకుని వచ్చేస్తానండి। ఈరోజు ఫస్ట్ వ్లాగ్ అయితే నేను పూజతో స్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను అంతా నాకు కొంచెం ప్రశాంతంగా లేదండి, అలజడి అలజడిగా ఉంది, అది ఎందుకు వీడియో పెట్టలేదో ఏంటో కూడా నేను ఈ వీడియోలో రీజన్ చెప్తాను, లాస్ట్లో చెప్తానండి। అది పూజ అయితే అయిపోయింది, ఈరోజు ఏంటంటే కొత్తగా ప్రసాదం తీసుకొచ్చారు కదా, మనం పటికి బెల్లం పెడతాం కదా దేవుడికి, అలాంటిదో బ్రౌన్ కలర్ పటికి బెల్లం తీసుకొచ్చారండి, అదైతే పెట్టానమాట, వెరైటీగా ఉంది, అది నేను ఫస్ట్ దేవుడికి పెట్టే ఏదన్నా తింటాంలే, అది దేవుడికి పెట్టేసిన తర్వాత అదిగోండి, అదే సేమ్ బెల్లం ముక్కలా ఉంది, టేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం ఉప్పు ఉప్పుగా పులపుల్లగా అనిపించింది, తర్వాత నార్మల్ పెట్టికి బెల్లంలాగే ఉంది కానీ అది ఇంకా ఎక్కువ తీయగా ఉంటుంది, ఇది అంత స్వీట్గా లేదన్నమాట। ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నానమాట, రోజు ఇప్పుడు టైం 10:10 అయ్యింది, రోజు తొందరగానే తినేస్తాను, ఈరోజు కొంచెం లేట్ అయ్యింది, ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తానండి, ఏం చేస్తానో ఏంటో ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, చూస్తూ ఉండండి। అయితే అయిపోయిందండి, టిఫిన్ చేసేసాను, ఇక బియ్యం కడిగి పెట్టేసాను, నెక్స్ట్ ఈ బీరకాయ పక్కలు పచ్చడి చేయాలి, మార్నింగ్ బీరసనకాయ గుళ్ళు కొబ్బరి వేసి చట్నీ చేశాను, ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్ అయితే అస్సలు ఖాళీ లేదండి, నెక్స్ట్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను, బట్టలు ఆరబెట్టాలి, కర్రీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అరటికాయ అయితే స్టార్ట్ చేస్తానండి, బట్టలు ఆరేసి వచ్చి టకటకాన్ని ఒకసారే చేసేద్దామని చెప్పి అయితే కూర్చుంటున్నాను ఒక 10 మినిట్స్, పాప అయితే చదువుకుంటుంది, మళ్ళీ ఒకసారి అటు వెళ్ళొచ్చి ఇటు వచ్చి తిరగడం కష్టమవుతుందని చెప్పి అన్నీ ఒకసారి అక్కడ నుంచి చేసుకోవచ్చు కదా, కొంతసేపు రిలాక్స్ అయితే బట్టలు అయిపోతే బట్టలు ఆరిపోగానే బియ్యం నానబెట్టాను స్టవ్ మీద పెట్టేసి, ఇంకో సైడ్ అరటికాయ పోపుకి కూడా అరటికాయ కట్ చేసి స్టవ్ మీద ఉడకబెట్టాలండి, ఫస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ చెప్పేస్తాను, తర్వాత నేను ఇలా మామూలుగా వీడియో క్లిప్ అయితే చూపిస్తాను ఏం చేయాలంటే, ఫస్ట్ అరటికాయ ముక్కలు ఇంత సైజులో కట్ చేసి ఉడకబెట్టాలి, ఒక ఏమి వేయక్కల ఉత్తి వాటర్తో ఉడకబెట్టాలి, ఉడికిన తర్వాత 5 మినిట్స్ 10 మినిట్స్కి ఉడికిపోతే అప్పుడు ఆఫ్ చేసేసి కొంతసేపు అట్లానే ఉంచాలి, ఒక 10 నిమిషాల తర్వాత వార్చేసి దాన్ని తొక్క తీసేయాలండి, తొక్క తీసి అరటికాయ ముక్కలు ఎంత ముక్కల కింద కట్ చేసుకోవాలి, కట్ చేసుకుని పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇంగువ కంపల్సరీ, కరివేపాకు కంపల్సరీ, అవన్నీ కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఈ అరటికాయ ముక్కలకి ఉప్పు కారం పసుపు ఈ అరటికాయ ముక్కల్లో కలపాలి, మనం పోపులో వేయకూడదు, అరటికాయ ముక్కలు కలపాలి, కలిపిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు తీసి ఆ పోపులో వేసి కలిపేసి కట్టేయడమే, ఒక 10 నిమిషాల తర్వాత చల్లారిపోతుంది కదా అప్పుడు హాఫ్ చెక్క నిమ్మరసం పిండాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, వేడి మీద మాత్రం పిండకూడదు, అలా పిండితే కర్రీ టేస్ట్ చేదుగా అయిపోతుంది అన్నమాట, చల్లారిన తర్వాత పిండితే పులుపుల్లగా బాగుంటుంది, ఎప్పుడు సాటర్డే మాకు వారాలు అప్పుడు ఫ్రమ్ ట్యూస్డే ఒక పూటే కాబట్టి అలాంటి చిన్న చిన్న సింపుల్ సింపుల్ కర్రీస్ అయితే చేస్తాను, బీరకాయ పచ్చడి కూడా చేస్తాను, ఇంకా పెరుగు అదే మెను, అయితే ఏం చేస్తానో ఏంటో చూస్తూ ఉండండి, బట్టలు అయితే ఆరేసానండి, ఆ బట్టలు ఆరేసినంతసేపు కాళ్ళు తెక్కాలిపోయాయి, బట్టలు అయితే ఆరేసేసానండి, ఇప్పుడు రైస్ స్టవ్ పెట్టేసి అరటికాయలు కూడా కట్ చేసి స్టవ్ పెట్టేస్తాను అన్నమాట, అరటికాయ కొన్ని కట్ చేసుకున్నాను, ఒక్కొక్క కాయ 3 ముక్కల కింద లావుగా బండగా ఉన్న అరటికాయలు కాదు, నార్మల్గా చిన్నగా ఉన్న అరటికాయలు అయితే టేస్ట్ లేతగా ఉన్నాయి, బాగుంటాయి అన్నమాట, కొంచెం నీళ్ళు పోసుకున్నాను మురిగి వరకు అనిపిస్తుంది, పోసుకొని స్టవ్ మీద పెట్టేసి ఉప్పు అవి ఏమి వేయకూడదు అండి, ఉప్పు అరటికాయలు మనం కుక్ చేయాలి, స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది, అప్పుడు ఆఫ్ చేసేద్దాం, ఇవి పెట్టుకో, ఇది ఉడికిందో లేదో మనకి ఎట్లా తెలుస్తుందండి, ఇట్లా ఉడికిపోయిందండి కనిపిస్తుందా, ఉడికిపోయినట్టే, ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసి ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేద్దామండి, రైస్ కూడా అయిపోయింది ఇక్కడ, నేను వాష్ చేస్తాను లేకపోతే కిందకి పడిపోతుంది అన్నమాట, రైస్ ఎప్పుడు ఇంకా నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అదే బౌల్లో వండుతున్నానండి, ఇప్పుడు ఏమైందంటే ఫ్యామిలీ కొంచెం పెద్దదయ్యింది కదా,
గిన్నెమో చిన్నదైపోయింది అనమాట, అందుకని తొందరగా వార్చకపోతే రైస్ అంతా పొంగిపోయి కింద పడిపోతుంది. అందుకనే ముందు దాని సంగతి చూసేద్దామని చెప్పి అన్నం అయితే వార్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాను, నెక్స్ట్ అయితే బీరకాయ ముక్కలను క్లీన్గా కట్ చేసుకుని దాన్ని నీట్గా కడిగి క్లీన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ చట్నీకి అయితే పోపు ఇదే, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి, ఇంగువ కూడా కంపల్సరీ వేసుకుంటాం. మేము ఇంగువ ఎక్కువ ఆడతాం. మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొక 2 అరటిలో, అదే బౌల్లో ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆ బీరకాయ తొక్కలు కడిగేసినాయి కదండి, అవి వేపాలి, బాగా వేపాలి. అందులోనే ఒక చిన్న లెమన్ అంతా, చింతపండు, 3 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచుల బెల్లం ముక్క, ఈ కూడా వేసి ఉప్పు, దానికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసేయడమండి చల్లారిపోయిన తర్వాత. నెక్స్ట్ అరటికాయలు చూసారా లేతగా ఉన్నాయి, తీసాను కదా, బాగా ఉడికిపోయండి. వీటిని మొత్తం అంతా తొక్క తీసుకోవాలి, అలా కట్ చేసుకుని దాని మీద ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేయాలన్నమాట. ఈ కర్రీ నేను ఆల్రెడీ చూపించకపోదును కానీ మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ, మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మాత్రం అడిగారనమాట. పోపు మామూలుగా ఏమేమి పోపు పెడతామండి అన్నిటికి సేమ్ అదే పోపు వేయాలి. వేసి ఫ్రై చేసేసిన తర్వాత ఎర్రటి ముక్కలు అందులో వేసేస్తానమాట. ఇంగువ కూడా వేస్తాను దీంట్లో కూడా నేను, దానివల్ల ఏమో కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా అరిగిపోతుంది కూడా. తొందరగా అరగడం వల్ల ఆ డైజెషన్ ఫ్రీగా ఉంటుంది. పోపు వేసాను కదండి, అది వేగిపోయిన వెంటనే ఎర్రటికాయ ముక్కలు కూడా వేసేస్తానమాట. ఇంకా పోపు అయితే మంచి కలర్ వచ్చిన తర్వాత ఎర్రటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, మొత్తం ఒకసారి ఇలా కదపాలి చేత్తోనే, ఉప్పు, కారం, పసుపు దానికి పట్టేటట్టు. ఈ పోపులో అయితే ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా వేసేస్తానండి. వేసేసి కొంచెం సేపు 2-3 మినిట్స్ ఆయిల్లోనే కొంచెం వేపాలండి. వేపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదండి, ఎక్కువ వేపేయకూడదు. ఎక్కువ అయిపోయినా డ్రై అయిపోయి పొడి పొడిగా దిగద ముగ్గుత, మనకు కొంచెం మెత్త మెత్తగానే ఉండాలి. అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత లెమన్ పిండుకుంటే సరిపోతుందండి. అది అయిపోయిన తర్వాత బీరకాయ పచ్చడి కూడా చూపించాను కదండి, అది చల్లారిపోయింది. అది కూడా నేతి పోపు వేసేసి ఆ పోపు కూడా పెట్టేసాను అనమాట. టేస్టీగా వచ్చింది, చాలా బాగుందండి. అంతా అయితే ఇప్పుడు అయ్యిందండి. పాపకేమో జడలు వేయాలి, వేసి చిన్న పాప నుంచి స్కూల్ నుంచి తీసుకొస్తాను, నేను రావాలా తెచ్చి స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడైతే బయలుదేరానండి పాపను స్కూల్ తీసుకురావాలని. తను వెళ్ళి ఒకతో తీసుకొచ్చేది ఒక్కోసారి పిలుస్తుంది అనమాట, రమ్మని. సరే అని మేము ఇద్దరి మీద తీసుకొస్తున్నామన్నమాట. స్కూల్ దగ్గర నన్ను మా పాప చూడగానే ఎంత ఆనందపడిపోద్ది అంటే, ఏదో 1 కోట్లు సంపాదించినంత ఆనందపడిపోద్దండి. నిన్న స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది కదండి, అక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ అన్ని పిల్లలకు పంచిపెట్టారంట. వాళ్ళ చిన్న ఫేజుల్లో ఎంత ఆనందం ఉందో చూడండి. అసలు పాప మార్క్స్ కూడా వచ్చేసాయండి, ఎగ్జామ్ మార్క్స్ బాగానే వచ్చాయి. 25, 23, 25, 23 మొత్తం 100 మార్క్స్కి 4 మార్క్స్ అయితే తగ్గాయి. అవి కూడా కొంచెం తగ్గకపోయి ఉండేది, కొంచెం డ్రాయింగ్ దగ్గర ఒకటి అవుట్లైన్ ఒకటి బయటకు వస్తుంది, ఇంకోటి ఏదో నేమ్స్ అనమాట, 2 నేమ్స్ అయితే రాయలేదనమాట. దాని దగ్గర పోయాయి, మిగతా అన్ని బాగానే వచ్చాయి. ఇప్పుడు అందరికీ రిజల్ట్ టైమ్స్ కదండి, అందరికీ రిజల్ట్స్ టైమ్సే. మేము భోజనం చేయడానికి స్టార్ట్ అయ్యామండి, అన్ని తెచ్చి దగ్గర పెట్టుకుంటాం. ఇప్పుడు అందరం కలిసి తింటామంట, పిల్లలిద్దరు నేను తినిపించేస్తూ ఉంటాను, నేను మా వారు మాట్లాడుకుంటూ ఉంటాం. రోజు కుదరదు కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి. అక్కడ పెద్ద బౌల్తో వాటర్ పెట్టింది చూసారా మా పాప, నేను అన్నం తినేసాక చేయి కడుక్కోవడానికి కూడా నీళ్ళు తెచ్చి పెట్టేసిందండి. అవి కడిగేసుకుంటే అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళన్నీ అక్కడ పెట్టేసుకుంటారంట. అంతే చెప్తారు, చిన్నప్పుడు కొంచెం అంత కూతురుంటే మంచం దగ్గరికే కూడు అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారండి, దానివల్ల నిజంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇద్దరు అమ్మాయిల వల్ల ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది పడలేదు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అదే మీకు ఎందుకో చెప్పాలనిపించింది అనమాట. మాట మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందండి, మూవీ వస్తుంది, టీవీలో చూస్తున్నాం. ఫేస్ అంతా ఉక్కుపోయినట్టు అయిపోయింది. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాము. గజనీ మూవీ వస్తుందన్నమాట, అది నేను 9th లోనా 8th లో అనుకుంటా ఉన్నప్పుడు రిలీజ్ అయింది. ఆ మూవీ చాలా ఇష్టం నాకు. అసలు అలా చూస్తుండగానే టైం మూవీ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. బట్టలు అయితే మడత పెడుతున్నాను, బట్టలు మడత పెట్టాలి. మా వారికి ఏమన్నా టీ కావాలంటే అది చేసేవాళ్ళు, పిల్లలకి ఏదైనా జ్యూస్ కలిపి ఇవ్వాలి, బయట వాకలు తుడవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. ఫటాఫట్ కానిచ్చేసి అప్పుడు వాకింగ్కి వెళ్ళాలన్నమాట మేడ మీదకి. పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే అప్పుడు వాకింగ్కి వెళ్తానండి. ఇంట్లో అన్నీ సర్దేసుకుని నైట్కి ఏం కావాలో కూడా చూసేసుకున్న తర్వాత అయితేనే వాకింగ్కి వెళ్తాను. లేకపోతే మళ్ళీ ఆలోచనలు పడిపోతే ఏంటి ఏం పెట్టి రాలేదని చెప్పి 10 సార్లు పైకి కిందకి దిగాల్సి వస్తుంది. అందుకనే ఫస్ట్ పని అంతా చూసుకుని వాకింగ్కి వెళ్తాను. ప్రశాంతంగా 1 అవర్ వాకింగ్ చేసి మాట్లాడుకుని అప్పుడు ఇప్పుడే వాకలి తుడిచి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను. కొంచెం లైట్గా గ్రేప్ జ్యూస్ తాగాను, చూపిస్తాను.
నైట్ కోసం పిండి తీసి చట్నీ తీసి బయట పెట్టేసాం. ఈరోజు సాటర్డే కదండి, మేము టిఫిన్ తింటామన్నమాట. దానికోసం అయితే పిండి అవి బయట పెట్టేసి ఉంచాను. పైకి వెళ్ళి 1 అవర్ వాకింగ్ చేసి 1/2 అవర్ రిలాక్స్ అయ్యి మా పాప ట్యూషన్ నుంచి వచ్చేసాక అందరం కలిసి కిందకి వచ్చి ఫ్రెష్ అయిపోయి దోశలు వేసుకొని తినేస్తామన్నమాట. ఇది ఈరోజు మా డైలీ రొటీన్. తర్వాత ఏమన్నా జరుగుతుందో ఏంటో జరిగితే మాత్రం తప్పకుండా షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఎక్కడంటే వాకింగ్ అది అయిపోయింది, నైట్ 7:30 అయిపోయినట్టు ఉందని నేనేమో అలా చిల్ అవుతున్నాను. మా పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నారన్నమాట. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, గాలి బాగా వేస్తుంది. ఇంట్లోకి అంత గాలి ఎందుకో రాదండి మాకు. నిన్న వీడియో ఒకటి పోస్ట్ చేయలేదండి, కామెంట్ చేశారు వీడియో రాలేదు ఏంటి అనేసి. కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను, కానీ ఎందుకో మనసంతా బాగాలేదండి. ఏమైందంటే నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండింది, తెలిసిన ఆవిడ 35 ఇయర్స్ కూడా ఉండదు. ఆవిడైతే చనిపోయిందండి రీసెంట్గా, మొన్న మార్చి 5 అయితే చనిపోయింది ఆవిడ. ఎందుకు చనిపోయిందని రీజన్ చూస్తే ఆవిడకి షుగర్ ఉందంటండి. షుగర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల లివర్ పాడైందంట, లివర్తో పాటు కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయాయంట. ఒక చిన్న షుగర్ అది ఈ రోజుల్లో కామన్ అండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వస్తుంది. కానీ ఆవిడ నెగ్లెక్ట్ చేసింది, ఇంట్లో వాళ్ళ మీద చిన్న చిన్న పంతాలకు పోయి అలాగిలా అని దెబ్బలాడుకొని మాట్లాడుకోకుండా అలా అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆయన అంత సీరియస్ అయిపోయి ఆవిడైతే చనిపోయే స్టేజ్ అయితే వచ్చిందండి. చిన్న చిన్న పిల్లలు అంటండి, 2 చిన్న పిల్లలు అంట ఆవిడకి. మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారండి? ఎప్పుడు హెల్త్ని ఎప్పుడు మనం మంచిగా ఉంచుకోవాలండి. షుగర్ అనేది అందరికీ వచ్చే వ్యాధి ఈ రోజుల్లో. ముఖ్యంగా షుగర్ అయితే జన్యుపరంగా వస్తుందండి. ఇప్పుడు మీ పెద్దలకి, మీ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ అమ్మలకి కానీ, అమ్మమ్మలకి తాతమ్మలకి ఇంకా జయజమ్మలకి ఎంతమందికి ఉంటే అంతమందిలో ఎక్కడన్నా ఉన్నా సరే మీకన్నా రావచ్చండి. అందుకే మన హెల్త్ గురించి మనమే కంట్రోల్లో ఉంచుకోవాలి. 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు షుగర్ లేదైనా సరే మీ పూర్వీకులకు ఉన్నట్లయితే కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అందుకనే 3 మంత్స్కి ఒకసారి మన హెల్త్ చెకప్ చేసుకోవాలి. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు నేను గమనించింది ఏంటి అంటే, రేపు పొద్దున షుగర్ టెస్ట్కి వెళ్తాము అనగా ముందు 2 రోజులు 3 రోజులు స్వీట్స్ తినడం మానేస్తారండి, టీ తాగడం మానేస్తారు. అలా తాగడం మానేయడం వల్ల మన రిపోర్ట్ మనమే చీట్ చేసుకున్నట్టు అవుతుందండి. అలా ఎప్పుడు చేయొద్దండి. మీరు రెగ్యులర్గా ఎప్పుడు ఎలా ఉంటారో ఏం తింటారో అవి తింటూనే టెస్ట్ చేయించుకోండి. అప్పుడు మీకు వచ్చే రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్. మీరు 3 రోజులు 2 రోజులు ముందు తినకుండా వెళ్ళిపోయి టెస్ట్ చేయించేసిన అబ్బాయి ఏమీ లేదులే అని చెప్పి అలా ఫాలో అవ్వద్దండి. ఎవరు కూడా డైట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచి. షుగర్ ఉన్న వాళ్ళు నట్స్ లాంటివి ఇంకుంటాయి కదా, మొలకలు లాంటివి, బొప్పాస్కాయ, మళ్ళీ ఎర్రరవ్వ. షుగర్ ఉన్న వాళ్ళకి ఎర్రరవ్వ ఉప్మా చేస్తారు, దొడ్డు రవ్వ అంటారు కొంతమంది. అది చాలా అంటే చాలా మంచిదండి. రాగిజావ చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్నవి ఫుడ్స్లో చపాతి, రైస్ కన్నా చపాతి మంచిది. చిన్న చిన్న ఫుడ్లో మార్పులు చేసుకుంటూ టాబ్లెట్స్ వాళ్ళు ఇచ్చినవి ఫాలో అయితే షుగర్ అసలు చిన్న సమస్య అని చెప్పొచ్చండి. ఆవిడ చిన్న షుగర్ని అంతవరకు తెచ్చుకొని చనిపోయారు. చిన్న చిన్న కోపతాపాల వల్ల వాళ్ళ మీద కోపం వచ్చి, వీళ్ళ మీద కోపం వచ్చి టాబ్లెట్లు వేసుకోవడం మానేసి అలాంటి పనులు అస్సలు చేయొద్దండి. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు. ఒక్కసారి ఊహించుకొని మీరంటూ లేకపోతే మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళకి చెప్పకుండా వద్దు. చెప్పే ఇంట్లో ఎవరికొకరికి బాధ్యత అప్ప చెప్పకుండా మీరు 2 డేస్ వెళ్ళిపోండి. ఎక్కడికన్నా పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. మీ పిల్లలు ఏమైపోతారు, మీ ఫ్యామిలీ ఏమైపోతుంది, వాళ్ళు కూడా మీరు లేకపోతే బతకలేని స్టేజ్ అంటూ వచ్చి ఉంటుంది కదండి. వాళ్ళకి చాలా ప్రేమ అది ఉంటుంది కదా మీ మీద. మీ ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేసిన వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఎవ్వరూ అస్సలు హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఒకవేళ చూపించుకోలేని పొజిషన్ ఉంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా బెటర్గా జరుగుతుంది. వెళ్ళండి, 2 సార్లు 3 సార్లు చూపించుకోండి. లేదా మీరు చదువుకున్నారా, ఏదో ఒక జాబ్ చేసి సంపాదించుకొని ఆ డబ్బులతో చెక్ చేయించుకొని వాడుకోండి. ఎవరి మీద ఆధారపడ్డం ఇష్టం లేకపోతే అంతేగాని నెగ్లెక్ట్ చేసి హెల్త్ పాడు చేసుకుని మీ వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టద్దండి. కొంతమంది చిన్న చిన్న విషయాలకి చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎగ్జామ్ రిజల్ట్స్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. అలాంటివి అస్సలు చేయొద్దండి. ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే మీ వెనకాల వాళ్ళు, మీరు లేకపోతే మీ వెనకాల వాళ్ళు ఎలా బాధపడతారు అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మీ ఫ్యామిలీ ఏమైపోతుందో అని ఒక్కసారి ఆలోచించి అప్పుడు అందువల్లే నేను అంతా వీడియో చేయలేకపోయానండి. నేను ఏం చేసినా షూట్ చేశాను, గ్రైండర్లో పిండి ఆడడము, పూజ చేసుకోవడము, ఇంకా చిన్న చిన్న పనులు చేసినవి,
బయటికి వెళ్ళింది అలానే షూట్ చేశాను. కానీ అది చేస్తున్నాం కానీ మనసులో అంతా ఆవిడే నడుస్తుందండి నాకైతే. ఏమైంది ఏంటి ఎలా ఉన్నారో ఆ పిల్లలు ఎలా ఉన్నారో ఆ ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుంది ఏంటి అని చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదే ఈ విషయమే మీకు షేర్ చేయాలనిపించింది. నిన్న అప్డేట్ చెప్దాం అనుకున్నాను. నా మనసు అసలు ఏం చెప్తానో కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడుతున్నాను కానీ నాకు ఆవిడే జ్ఞాపకం వస్తున్నారు. ఎక్కడున్న ఆవిడ ఆత్మకి మాత్రం శాంతి చేకూరాలండి. ఈ విషయం చెప్పాలేక చెప్పలేక చెప్తున్నాను. దయచేసి ఎవ్వరు హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. మనం ఎంత హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుందండి. ఇది మాత్రం నిజం.